నరసింహనాయుడు గారు అంటే డబుల్ బెడ్రూమ్ కాన్సెప్ట్ ను మేము ఆహ్వానిస్తున్నాం, డబుల్ బెడ్రూమ్ తోని చాలా మంది బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాం, కానీ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మధ్యధారారులకు ఎక్కువగా స్కోప్ కల్పిస్తున్నారు అనేటటువంటి వాదనను శ్రీనివాస్ గారు ఇంపించారు. మీరు ఎట్లా స్పందిస్తారు ఆయన దాన్ని? శ్రీనివాస్ గారు కానీ శ్రీశైలం గారైనా కూడా ఎనీ కలెక్టర్కు మీరు కాల్ చేయండి, కలెక్టరు స్వయంగా దీంట్లో అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇంకా మళ్ళీ మనం ఏదో సరే దళిత బంధువులు అంటే ఎమ్మెల్యేకి అధికారం ఇచ్చారు, 100 మందిని సెలెక్ట్ చేయమన్నారు, చేశారు, తర్వాత ఫేజ్లో కూడా కలెక్టర్ గారికి అప్పచెప్పారు. ఎక్కడ కూడా దళారులకు లేకపోతే మీడియేటర్స్ కో పైరవికారులకు అవకాశమే లేదు. నరసింహనాయుడు గారు, నరసింహనాయుడు గారు మీరు అంటే కాదు కలెక్టరేట్, నరసింహనాయుడు గారు ఎమ్మెల్యే లెటర్ మీద పేర్లు లేనటువంటి వ్యక్తులు ఎవరికన్నా ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ అలాట్ చేసినట్టు దాఖలాలు చూపిస్తారా? ఒకటి కాదు, వేల సంఖ్యలో ఉన్నాయి, లక్షల సంఖ్యలో ఉన్నాయి. మనము ఉరికే వీళ్ళేదో బురద జల్లడానికి ప్రయత్నం చేస్తే అది తప్పుడు ఆరోపణ. వాళ్ళని చెప్పమానండి, ఎవరన్నా ఆల్రెడీ పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్న వాళ్ళు కూడా అలాట్ చేసిండ్రని చెప్పేసి ఒక లిస్ట్ ఇమ్మనండి, క్యాన్సిల్ చేపిద్దాం. నేను కూడా ఫైట్ చేస్తా వాళ్ళ తరఫున. ఊరికే ఆరోపణ చేస్తే ఎట్లండి? ఎక్కడైనా కూడా మనకు ఉన్నటువంటి మంచి వ్యవస్థలలో జిల్లాలలో కలెక్టర్ గారే, జిల్లా మేజిస్ట్రేట్ కమ్ కలెక్టర్ వారికి అప్పచెప్పినము, వారి ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది. చాలా వాటిల్లో అయితే కొన్ని లక్కీ డిప్ కూడా తీస్తున్నారు, ఎక్కడ కూడా అవకాశమే లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి ప్రాక్టీసెస్ లో మనం చూస్తున్నాం, వైన్ షాప్స్ ఉంటే డ్రా చేస్తున్నారు. ఎక్కడైనా అలాట్మెంట్ ఉందా? పైరవికారులకు అవకాశం ఉందా? కాబట్టి ఊరికే ఆరోపణలు చేయడమే దాన్ని, అది మనం అందరం కూడా ఏదైతే జరుగుతున్నటువంటి నిర్మాణం పూర్తి కావాలి, దానికి కేంద్రం నుంచి మీరు చేయాల్సినటువంటి సహకారం చేయండి. అంతేగాని ఇట్లా కాలంలో కట్టెలు పెడుతూ ఈ అన్ని అనవసరంగా రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ఆరోపణలని మేము భావిస్తున్నాం. అల్జాపూర్ శ్రీనివాస్ గారు అంటే రాజకీయాలు చేయాలనుకుంటే ఈ సున్నితమైనటువంటి అంశాలతో రాజకీయాలు బీజేపీ ఎందుకు చేస్తుంది అనేటటువంటి వాదన నరసింహనాయుడు గారు వినిపించారు, ఎట్లా స్పందిస్తారు మీరు? ఇప్పుడు పొలిటికల్ పార్టీ అంటేనే ప్రజల హితం కోసం, ప్రజల కష్టాన్ని దూరం చేయడం కోసం పనిచేసినటువంటి బాధ్యత పార్టీ ఉంటుంది. మీరు ఇచ్చిన మాటకు కంప్లీట్ చేసేమని చెప్పి రాజకీయం ఎత్తైతే ఉన్నదే రాజకీయం అనుకున్నాం. ఆ రాజకీయంలో ఆ రాజకీయ పార్టీ ఒక ధర్మాన్ని పాటించి మేము పోరాటం చేస్తున్నాం. ఇవన్నీ ఇచ్చిన మాట నిలబెట్టానని చెప్తుంది తప్ప ఇంకేం లేదు. ఇంకో విషయం, ఫస్ట్ రాగానే 2014 లోనే బహుశా నవంబర్ డిసెంబర్ సంథింగ్ 1500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఎస్, ఈ సర్కారు వాడుకున్నది. కానీ అప్పటికి ఇప్పటికున్న ఈ రోజు వరకు కూడా ఆ 1500 కోట్ల రూపాయలు యుటిలైజ్ చేస్తాం, ఫలాన్ ఫలా ప్రాజెక్ట్ ఇది, హౌసింగ్ స్కీమ్ ఇక్కడ ఇక్కడ అని చెప్పేసి కంప్లీషన్ సర్టిఫికేట్ పెట్టని కారణంగా మళ్ళా సెకండ్ టైం అప్లై చేసుకున్న అర్హత లేదు సర్కారు. హౌ బ్యాడ్ లక్ అవర్స్, ఎంత దురదృష్టం ఇది. 1500 కోట్లు మళ్ళా ఇస్తారు కదా, 3000 కోట్లు ఇస్తారు, 4000 కోట్లు ఇస్తారు. ఈ దేశం మొత్తంలో 3 కోట్ల పైచిలకు ఇచ్చినటువంటి ఆ సందర్భంలో ఈ రాష్ట్రానికి 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు పెద్ద విషయం కాదు. ఇవ్వంటే ఉండాలి సర్కారుకు, చేయాలనే సంకల్పం ఉండాలి, ప్రజలకు ఆదుకోవాలనే ఒక ఉద్దేశం ఉండాలి. అస్తమానం ఆ పెండింగ్ పెట్టి బిల్డింగ్ ఇచ్చి నుమాట్లాగా ఇగో బాటసింగారం ఇట్లా ఉన్నది, కొల్లూరు అట్లా ఉన్నది, ఇక ఇక రేపో మాపో మాతోని ఎంబటి ఉన్న వాళ్ళకే ఇస్తాము అనే ఆశను ఇండైరెక్ట్ చూపించి వాళ్ళను వాడుకొని తిప్పుకునే ప్రయత్నం చేయడం కారణంగా లాస్ట్ మినిట్ డ్రా పద్ధత ఇంకో పద్ధతి ఇవ్వడానికి చూస్తే ఆ తిరుగుబాటు చేస్తారు. రాని వాళ్ళని ఉన్న వాళ్ళకి ఇచ్చారు, రానా లేని వాళ్ళకి రాలేదని చెప్పి తిరుగుబాటు చేస్తారు. కొన్ని ఇళ్ళ బాన్సోడ కాన్స్టెన్సీలో శ్రీశైలం గారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ అయి తాళాలు ఉన్నాయి, చాలా నుంచి ఇస్తలేదని చెప్పేసి అర్హులైనటువంటి ఒక అప్లికేట్ చే తాళాలు పగలొట్టి పొజిషన్ తీసుకున్నారు. తాళాలు పగలగొట్టి కంప్లీట్ అయి పుచ్చులు ఉడుతా ఉన్నాయి, కంప్లీట్ అయి డోర్స్ పాడ్ అవుతా ఉన్నాయి. బట్ గవర్నమెంట్ మాత్రం చోయలేదు, ఈ కట్టిందే వాళ్ళ కోసం, మరి ఎందుకు పెండింగ్ పెట్టాలా, ఇచ్చేయాలా, ఇచ్చి ఆ రిపోర్ట్ ఏదో కేంద్రానికి పంపాలి, పంపి మళ్ళీ ఒక 50 వేలకు 1 లక్ష ఇళ్లకు మంజూరు తీసుకోవాలి డబ్బులు ఒక సంవత్సరం కోసం అని చెప్పేసి. ఇది నిరంతర ప్రక్రియ, ఒక్కసారి ఇస్తే క్లోజ్ అయింది కాదు. హౌసింగ్ అన్నది అనేక దశాబ్దాలుగా పేదల్ని ఆదుకోవడానికి ప్రైమాఫేసి బడ్జెట్ లో చాలా ఇంపార్టెంట్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి సంక్షేమం అభివృద్ధిలో భాగంగా నడుస్తా ఉన్న ప్రక్రియ. దాన్ని సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి పెండింగ్ పెడితే
ఆ పేదల యొక్క కళ ఎన్నడు సాకారం కావాలి. వాళ్ళు సొంత గూడులో ఎన్నడు ఉండాలి. కంప్లీట్ అయిందని చెప్పి ఏదో సినిమాల ఆయన కోట శ్రీనివాస కోడిని చూసినట్టు, కోడిని చూస్తూ తింటున్నట్టు ఉన్నట్టు కథ. కంప్లీట్ అయింది, ఇవాళ రేపు మళ్ళీ ఒకసారి టీఆర్ఎస్ గెలిపిస్తే నాకు వచ్చేసినట్టు. గారు కంక్లూజన్ పాయింట్ చెప్పండి, మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా కంప్లీట్ గా డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు పూర్తి అవుతాయి, లబ్ధిదారులకు ఎప్పుడు పారదర్శకంగా హ్యాండ్ఓవర్ చేస్తారు? ఓ శ్రీనివాస్ గారు నిజామాబాద్ జిల్లాలో ఉంటారు, పక్క జిల్లా బాన్సువాడకి వెళ్ళి చూడమనండి. 7,000 గృహాలు గృహప్రవేశం చేశారండి. నేను ఊరికే చెప్పడం కాదు, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరు వస్తారో రమ్మానండి. 7,000 గృహాలు, మళ్ళా ఇంకొక 7,000 కూడా ఆయన శాంక్షన్ చేయించుకొని స్పీకర్ గారు 14,000 గృహాలు ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్స్. సరే, ఎక్కడన్నా కంప్లీట్ కాక మిగతా సౌకర్యాలు రాని చోట ఇంకా అలాట్ చేయకపోవచ్చు, కొన్ని చోట్ల ఉండొచ్చు ఏదన్నా ఒకటారా, వారు దాన్నే పట్టుకుని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి 1,500 కోట్లు అంటున్నారు, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఫిగర్, బట్ ఒక్క కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి ఇచ్చినటువంటి బడ్జెట్ ఎంతో తెలుసా అండి? 1,489 కోట్ల రూపాయలు. అంటే నువ్వు ఇచ్చింది ఒక్క కొల్లూరు కూడా సరిపోలేదు. కాబట్టి ఏం మాట్లాడతారు? నేను ఏమంటున్నాను, ఇందాక ఛాలెంజ్ చేసిన, ఇవాళ గృహాలు లేని వాళ్ళు, సొంత ప్లాట్ ఉన్న వాళ్ళు, సొంత జాగా ఉన్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు తెలంగాణలో, ఇవ్వండి, ఎన్ని లక్షలు ఇస్తారో. అరే ఇంత ఎందుకండి? మాకు ఇవ్వాల్సిన బడ్జెట్, మాకు రావాల్సిన పైసలు 100,000 కోట్ల రూపాయలు ఆగిపోయినాయని చెప్పేసి హరీష్ రావు గారు మొన్న ప్రకటన చేశారు. దాని మీద ఒక్క బీజేపీ నాయకుడు స్పందించడు ఇంతవరకు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఏది ఏమైనా కానీ బీఆర్ఎస్ పార్టీ హామీ నిలుపుకోలేదు అనేటటువంటి అంశంతో బీజేపీ పార్టీ ఉద్యమ బాతన పట్టింది. డబుల్ బెడ్రూమ్ల హామీపై మేము కట్టుబడి ఉన్నామనేటటువంటి వాదనను రాష్ట్ర ప్రభుత్వం వినిపిస్తున్నా. భారతీయ జనతా పార్టీ సొంత పార్టీ కార్యకర్తలతో పాటు మధ్యదారులకు డబుల్ బెడ్రూమ్లు పలారంగా అప్పగించారనేటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకొస్తుంది. మిడ్డడి